మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రయ నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ధనం మూలం ఇదం జగత్. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనకి ఎన్ని తెలివితేటలున్నా, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా దానికి తగ్గ ఫలితం రాకపోవడమే. శాస్త్రంలో దీనికి నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీకు ధనం కాస్త ఎక్కువగా వస్తుంది, కాస్త నీ నీడ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు, అప్పులు పాలవ్వకుండా ఇబ్బంది పడకుండా ఉంటావు అనడానికి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనకి ఏ రాశి వారు, మీరు ఉదాహరణకి మేషంలో పుట్టారు, మేషంలో పుట్టి మేష లగ్నం అయితే ఏమిటి, మేషరాశి వృషభ లగ్నం అయితే ఏమిటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏమిటి, అలాగా ఒకే రాశి అయ్యింది 12 లగ్నాల్లో పుడితే ఎందులో మీరు ఎక్కువ ట్రై చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఇక్కడ నాట్ ఓన్లీ మేషం, మిథునం కావచ్చు, వృషభం కావచ్చు, కర్కాటకం కావచ్చు, లేనట్లయితే సింహం కావచ్చు, లేదా ఏ ధనస్సు కావచ్చు, మకరం కావచ్చు, రకరకాల అన్ని 12 రాశుల్లోని పుట్టిన వారికి 12 లగ్నాల్లో అంటే ఒకే రాశి అయ్యి ఉండి ఇంకో లగ్నంలో పుడతారు. సేమ్ రాశి వాళ్ళు సేమ్ లగ్నంలో పుట్టాలని రూల్ లేదు, మారుతుంది. అలా మారినప్పుడు మీ రాశి ఏమిటి, మీ లగ్నం ఏమిటి, తద్వారా మీరు ఏ రంగాల్లో బలంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకటి, రెండవది ఏమిటి అంటే మీరు ఏ దేవత ఉపాసన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్గా ఏంటంటే మీరు ఈ యొక్క దీంట్లో జన్మించారు కావున పర్టికులర్గా మీరు ఈ యొక్క నెలలో ఈ రంగంలో కొంచెం ఎక్కువగా ట్రై చేయండి, వీరి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లే వీటి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లయితే ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ గురించి మనం తెలుసుకుందాం. ధనస్సు లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ధనస్సు లగ్నంలో జన్మించామండి, సారీ ధనస్సు రాశిలో జన్మించాము, 12 లగ్నాలు వాళ్ళకి ఏమిటి అంటే ధనస్సు రాశి స్టాండర్డ్ మీరు పెట్టుకోండి. బట్ మేషం నుంచి మీనం వరకు ధనస్సు రాశిలో జన్మించి లగ్నాలు మారుతూ ఉంటే మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మేషలగ్నంలో జన్మించారు ధనస్సు రాశి, ఇది మీకు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకి ఎనీథింగ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడడానికి వెళ్ళినా, లేకపోతే మీరు ఏదైనా ఒక గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతుంటుందంటే టీచింగ్ ట్రైనింగ్, లా రిలేటెడ్ స్పిరిచువల్ రిలేటెడ్ ఆధ్యాత్మిక సంబంధించిన వాటిల్లో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా చక్కగా యోగిస్తుంది. అదేవిధంగా ధనస్సు రాశి వృషభ లగ్నం అయితే గనక మీకు ఫినాన్షియల్గా మీరు స్థిరపడడం, ఎనీథింగ్ మార్కెటింగ్, మీడియేటింగ్, కన్సల్టెన్సీస్ అండ్ అదేవిధంగా ఏదైనా మధ్యవర్తిత్వం, డిజిటల్ మార్కెటింగ్, ఎనీథింగ్ కమిషన్ బేస్డ్ ఇట్లాంటి వాటిలో యోగిస్తుంది. అంటే ఆ కంపెనీస్ ఉండొచ్చు, అదే బిజినెస్ అయితే మీకు బిజినెస్ యోగం ఉండాలి, ఇది బాగా అర్థం చేసుకోండి. ధనస్సు రాశి మిథున లగ్నం ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇందాక నేను వృషభ లగ్నానికి ఏం చెప్పాను అది కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఇట్స్ వెరీ క్లియర్ ఇవి దీని రూపంలోనే ఇస్తాయి. అంటే మీడియేటింగ్, కన్సల్టెన్సీ, డిజిటల్ మార్కెటింగ్, ఎనీథింగ్ బ్రోకరైజేషన్ ఇట్లాంటి వాటి మూలంగా ఇస్తుంది. ఇవి ఇవాళ రేపు జొమాటో ఇట్లాంటివి కూడా దానికి సంబంధించినటువంటివి. అండ్ అదేవిధంగా కర్కాటక లగ్నము ధనస్సు రాశి ఇట్స్ గివ్స్ వెరీ క్లియర్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలలో గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ యాక్టివిటీస్, ప్రబోధించడం అంటే సంథింగ్ ఏదైనా ఒక నేర్పించడం, ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి ఏవైనా నేర్పించేటువంటి వాటికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి వాటి మూలంగా, ఎనీథింగ్ లా రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఇస్తుంది. అదేవిధంగా ధనస్సు రాశి అండ్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే సింహలగ్నం అనుకోండి, ఇక్కడ మీరు ల్యాండ్, రియల్ ఎస్టేట్, ఫార్మింగ్ అంటే వ్యవసాయము, లేనట్లయితే
మైనింగ్, గ్రానైట్స్ ఇట్లాంటి వాటి మూలంగా చేస్తుంది. అదేవిధంగా ధనుసు లగ్నము, కన్యాలగ్నం, ధనుసు రాశి కన్యాలగ్నం అనుకోండి, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఇస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా మీకు యోగం అనేటువంటిది కలిగింపజేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్ట్స్ రిలేటెడ్, అందులో ఫ్యాషన్ రిలేటెడ్ టీచింగ్స్ ఇట్లాంటివి కూడా యోగిస్తాయి ఇక్కడ. అండ్ అదేవిధంగా అయితే ఇక్కడ ఏంటంటే, మీరు ముఖ్యంగా ఈ మేషానికి, సారీ, మేషలగ్నము లేదా కర్కాటక లగ్నం వారు దత్తాత్రేయుణ్ణి, వృషభ మిథున కర్క రాశి వారు విష్ణువుని, అదేవిధంగా సింహం వారు ఈ యొక్క ఎవరు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కన్యాలగ్నం వారు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి. ఇక తులాలగ్నమే ధనుసు రాశి కనుక అయితే వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధిస్తుండండి. కన్సల్టెన్సీ సెంటర్స్ లేనట్లయితే జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోనే ఎక్కువగా విరాణిస్తారు. అండ్ ఆయిల్ బిజినెస్ లేదా ఐరన్ బిజినెస్లో మీకు బిజినెస్ యోగం ఉన్నట్లయితే ఇందులో బాగా రాణిస్తారు. అదేవిధంగా ధనుసు రాశి వృశ్చిక లగ్నం కనుక అయినట్లయితే ఇక్కడ కూడా బిజినెస్ యోగాలు ఏర్పడతాయి. కాకపోతే బుధుడు, నేను ఎక్కడ బిజినెస్ యోగాలని చెప్పాను, మీ జన్మ జాతకంలో బుధుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. అలా ఎప్పుడైతే మీరు దానికి పర్ఫెక్ట్గా దాన్ని చూసుకుంటారో ఆ రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ అదేవిధంగా మీరు బిజినెస్ రంగాల్లో రాణించాలన్నా లేకపోతే ఎనీథింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో, మీరు మేనేజ్మెంట్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నా సరే మీరు బాగా ఆ యొక్క సెక్టార్స్లో బాగా రాణించాలని విష్ణు సహస్రనామాలు చదవండి. అదేవిధంగా ధనుసు లగ్నము, ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా మీరు మైనింగ్ రిలేటెడ్ అండ్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బయట దేశాల్లో రియల్ ఎస్టేట్ చేయడము ఇట్లాంటి వాటి మూలంగా, లేదా తండ్రి గారి యొక్క ఆస్తికి సంబంధించిన వాటి మూలంగా కొంతవరకు ఇంప్రూవ్ అవడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన బాగా ఇంకా బాగా రాణించాలంటే కుజుడు బాగుండాలండి, కుజుడు బాగుండాలి. వృశ్చిక రాశిలో పాపగ్రహాలు ఉండకూడదు. ఇదేంటంటే ఇన్డీటెయిల్డ్ అనాలిసిస్ మీ యొక్క చార్ట్లో వస్తుంది. అదేవిధంగా మకర లగ్నమైంది, ధనుసు రాశి అయింది అనుకోండి, ఇక్కడ కూడా మీకు ఎనీథింగ్ మీరు జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్ళడము, లేదు కొంచెం బిజినెస్ యోగం కనుక కనెక్ట్ అయితే జాబ్స్ ఇప్పించేటువంటి వాటిల్లో మీరు వెళ్ళడం అనేటువంటిది యోగిస్తుంది. దేనికి? ధనుసు లగ్నము ఆర్ మకర రాశికి, మకర లగ్నము ధనుసు రాశికి. అయితే ఇక్కడ మీరు చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన. అదేవిధంగా ధనుసు రాశి కుంభలగ్నం కనుక అయినట్లయితే ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎనీథింగ్ చూడండి. ఒక్కోసారి మనకి ట్రావెలింగ్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఉంటుంది, లేనట్లయితే సమ్ టైమ్స్ ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎనీథింగ్ బ్యూటీ రిలేటెడ్ సంబంధించింది ఉంటుంది, లేకపోతే ఎనీథింగ్ మీరు సుఖాన్ని ఇచ్చేటువంటిది, అంటే ఇన్ సెన్స్ కుర్చీలు, టేబుల్స్, మంచాలు, అంటే ఫర్నిచర్ రిలేటెడ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కార్ లగ్జరీ విత్ లగ్జరీతో కూడుకున్నటువంటి సుఖ సంబంధించినటువంటివి, అంటే బాగా హైఫైగా ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి అటువంటివి, అంటే అది యోగం ఇస్తుంది ఇక్కడ. అయితే మీరు ఇక్కడ చేయవలసిన దేవతారాధన కూడా లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. ధనుసు రాశి మీనలగ్నం అయితే కనుక ఇక్కడ కూడా మీకు రియల్ ఎస్టేట్, ఫార్మింగ్ అండ్ మైనింగ్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్ విదేశాల్లో చేయడం ద్వారా మీకు ధనయోగం వస్తుంది. అయితే మీరు మీనం వారు చేసుకోవాల్సింది ఏంటంటే మీనలగ్నం ఆ ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. అయితే నేను కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో ఫైనాన్స్ ఇచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది ప్రతి జాతకుడికి ఉంటుంది, అది ఆ పర్టికులర్ పాయింట్లో కనుక ఇంకొక మంచి బలమైన గ్రహం ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు దాని ద్వారా ఎక్కువగా డబ్బులు వస్తాయి. అంటే ఉదాహరణకి రవే ఉన్నాడు, అప్పుడేంటి, ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్గా. చంద్రుడు ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్, అంటే ఇంకా చాలా ఉంటాయి, ఫుడ్, కంప్యూటర్స్, వాటరు, ట్రావెలింగ్స్ ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. గురువు ఉన్నాడు, ఎనీథింగ్ కన్సల్టెన్సీస్ టీచింగ్ రిలేటెడ్ అట్లా. అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఇది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీ జన్మజాతకంలో అక్కడ ఏ ప్లానెట్ ఆపుతుందో కూడా చూసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వడం, దానికి సంబంధించిన స్తోత్రం చేసుకోవడం చేసుకోండి. అలాగే మీకు నడుస్తున్న మహాదశ ఏమైనా మీ యొక్క ధనయోగాన్ని నెగేట్ చేస్తుందా, ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి గోచారం ఏమైనా మీ ధనయోగాన్ని ఆపుతుందా, ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి అవి అక్కడ చూపిస్తుంటాయి ప్రభావం అనేటువంటిది. లేదా
మీకు ఒక మార్గంలో ధనం వచ్చే యోగం ఉంటే మీరు ఇంకో మార్గంలో ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి దానికి కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మన దగ్గర ఒక చెక్ ఉంది. ఈ చెక్ తీసుకెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాం. బ్యాంకుకి వెళ్ళాల్సిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలన్న వాడు ఇవ్వడు. లేదా మీకు ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెళ్ళి కోటక్ మహేంద్రాలో అడుగుతుంటారు, ఇవ్వరు వాడు. ఎందుకు? ఇది నా బ్యాంక్కి సంబంధించింది కాదు, మీరు ఐసిఐసిఐకి వెళ్ళండి అంటాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మ జాతకంలో అసలు మనకి వేటి మూలంగా ధనయోగం ఉంది. ఇప్పుడు ఏదైనా గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశ కానీ దాన్ని ఆపుతున్నాయా, అంటే బ్రేక్ చేస్తున్నాయా, డైవర్ట్ చేస్తున్నాయా, మనం సరైనటువంటి రూట్లో ఉన్నామా లేదా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనము చేసే ప్రయత్నాల్లో ఏ దేవతను ఉపాసించాలో పర్టికులర్ విషయానికి ఆ దేవతను పర్టికులర్గా ఉపాసిస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసుకొని మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఆ పితృదేవతల అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ధనయోగం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.